ఎస్ అండ్ డాక్టర్ మీరు అన్ని చెప్పారు బట్ వన్ థింగ్ కొంతమంది గుండు అది చేయించుకుంటూ ఉంటారు పిలిగ్రిమ్ సెంటర్స్కి వెళ్ళి సో ఈ ప్రొసీజర్ తర్వాత అట్లా గుండు చేయించుకున్న మళ్ళీ యథావిధిగా హెయిర్ వస్తుందా ఎస్ అండి న్యాచురల్గా అదే చెప్తున్నాను మనం ఇది న్యాచురల్ హెయిర్నే మనం షిఫ్ట్ చేసుకొని మనం పెడుతున్నాము కాబట్టి మనం న్యాచురల్గా హెయిర్ ఎలాగైతే గ్రో అవుతుందో లేకపోతే న్యాచురల్ హెయిర్ని ఎలాగైతే పెంచుకొని కటింగ్ చేస్తామో లేకపోతే కలరింగ్ చేస్తామో డైయింగ్ చేస్తామో లేకపోతే గుండు కొట్టించుకుంటామో ఏం చేసినా కటింగ్ చేసినా ఏం చేసినా అదంతా కూడా సేమ్ అట్లనే మనం ట్రాన్స్ప్లాంటెడ్ హెయిర్ కూడా మనం ఖచ్చితంగా చేసుకోవచ్చు ఓకే సో దాంట్లో ఎటువంటి అనుమానం అన్నది లేదు ఓకే